మహబూబ్నగర్ జిల్లాలోని ఆ నియోజకవర్గం రాజకీయాలే సెపరేటా? ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వారైనా ఒకరంటే మరొకరికి పడటం లేదా? ఎమ్మెల్సీ పేరెత్తితే చాలు ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారా? కనిపించిన ప్రతి చోట కడిగి పారేస్తున్నారా? సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా అడ్డగింపుల వరకు ఆందోళనలు వెళ్లాయా? నేతల తీరు చూసి జనమే ఆశ్చర్యపోతున్నారా? అవమానాలు దిగమింగుతూ వస్తున్నా ఎమ్మెల్సీ ఇక తగ్గేదేలే అంటున్నారా? వచ్చే ఎన్నికలకు పెద్ద స్కెచ్చే వేశారా? ఏకంగా ఎమ్మెల్యే సీటుకే ఎసరు పెట్టారా? అదృష్టానం ఆశీర్వాదం ఎవరికుంది? సై అంటే సై అంటున్న గులాబీ నేతల గలాట వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? కల్వకుర్తిలో కాకరెత్తుతున్న రాజకీయం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య మినీ యుద్ధం, ఎమ్మెల్సీ గాలి తీస్తున్న ఎమ్మెల్యే వర్గీయులు, వరస అవమానాలపై రగిలిపోతున్న ఎమ్మెల్సీ. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ కు షాక్ ఇచ్చేలా స్కెచ్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఏదో ఒక కారణంతో వారిలో వారే విమర్శించుకుంటున్నారు, విభేదాలు బయట పెట్టుకుంటున్నారు. మన్నో రోజు తలకొండపల్లి గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ వర్గీయులు అడ్డుకున్నారు. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని నిలదీశారు. ఎమ్మెల్సీ గో బ్యాక్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కారుకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో రెండు గ్రూపుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సొంత పార్టీ నేతలే ఇలా వీధుల్లో వీరంగం సృష్టించడంతో ముక్కున వేలేసుకోవడం జనం వంతైంది. తమను తామే అపహాస్యం చేసుకుంటున్న గులాబీ నేతలను చూసి నవ్వుకుంటున్నారట ఉమ్మడి జిల్లా ప్రజలు. కొద్ది నెలల క్రితం తనను అధికారులు గుర్తించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బహిరంగంగానే విమర్శించారు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వడం లేదని అధికారిని ప్రశ్నలతో కడిగి పారేశారు. సెప్టెంబర్ నెలలో తలకొండపల్లిలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సభలో మాట్లాడుతూ అందరి ముందు ఎంపీడీఓపై అసహనం వ్యక్తం చేశారు. అంతకన్నా ముందు వెల్దండలో జరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనూ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని గట్టిగానే క్లాస్ పీకారు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి. తాను కూడా ప్రజాప్రతినిధినేనని, మూడు జిల్లాలకు ఎమ్మెల్సీనని ఆయనే గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. జరుగుతున్న అవమానాలపై రగిలిపోతున్నారట ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఏకంగా సిట్టింగ్ సీటుకే ఎసరు పెట్టారట. ప్రజలతో మమేకమవుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారట కసిరెడ్డి. అందుకే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారట. ఇలా కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. మొత్తానికి ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ ఫైట్ కల్వకుర్తిలో కాకుపుట్టిస్తోంది. మరి ఎన్నికల దాకా ఇదే వేడి కొనసాగుతుందా, లేక ఎవరో ఒకరు చల్లబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి అధిష్టానం పంచాయతీలో జోక్యం చేసుకుంటుందా, లేక నేతలకే వదిలిపెడుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.